ఇప్పుడు మన వినబోయే కథ కర్తవ్యం రచన శీలం భద్రయ్య గారు మరి కథలోకి వెళ్దామా ఆ రోజు ఆదివారం ఊరి బయట ఉన్న గవర్నమెంట్ బడిలో పిల్లలంతా ఓ చోట చేరి కేరింతలతో పొద్దునుంచి బోవా బుగ్గి లేక ఆటలు ఆడుకుంటుండ్రు సర్కారు బడి లేవో మూల పెద్ద మర్రి చెట్టు ఉంది దాని ఓడలు బట్టి ఏలాడుతూ కొందరు ఉయ్యాల లూతుండ్రు మరికొంతమంది పిల్లగాండ్లు గుట్టగా బోసిన ఇసుకలో ముక్క పుల్లలాటుత ఆట ఆడుతుండ్రు కొంతమంది పోరగాళ్ళు జిల్ల కోన బంతి గోటీలు దాగుడు మూతలు దొంగ పోలీసు ఆడుతున్నారు అప్పటిదాకా పిల్లలతో సందడిగా ఉన్న ఆ చోటు ఒక్క పాలి నిశ్శబ్దంగా మారిపోయింది ఆరో తరగతి చదువుతున్న రాముడు మర్రి చెట్టు ఓడబట్టి ఉయ్యాల లుగుతుడు ఓడబట్టుకున్న చేతులు చెమట బట్టి జారి ఆడనే ఉన్న బండలాయ మీద బడి తల పగిలే ఆగకుండా నెత్తురుగారుతాంది రాముడు మూసిన కండ్లు తెరుత్తలేడు దోస్తుగాళ్ళకి ఏం చేయాలనో తెలవక ఆటలన్నీ కాడిని ఆపేసి భయంతో పెద్దగా ఏడవటం మొదలుపెట్టరు ఇక రాముడికి అమ్మా అయ్యలేరు అన్నీ నాయనమ్మే పుట్టిన పిల్లగానికి ఏడాది రెక్క ముందే అమ్మ అయ్య రాముడిని నాయనమ్మ కాడ వదిలేసి బతుకు కాలవ కిందకు పోయిన్రు లారీ టక్కరై ఆయే జీవిడిస్రు ఊళ్ళే ఇల్లు లేదు ఊరి బయటసేం లేదు వర్ణ కొడుకు పోయిండని కడుపు తీపికి ముసల్ది ఎంకమ్మ ఏడ్చి ఏడ్చి కండ్లల్లా తడిపోయింది కొడుకు మీద దిగులుతోటి ఇంటి ఆయన పచ్చవాతం వచ్చి మంచం పట్టిండు ఆయనకి ఇప్పుడు అన్ని మంచంలోనే ఏ దిక్కు లేని ఎంకమ్మకి నా వారంతా ఎవరు నువ్వు అనేసర్రు ఇప్పుడు ఎంకమ్మకు కండ్లు మస్కలైనవి ఊరుకు ఊరు దూరం అవుతుంది కాడు దగ్గర అవుతుంది ఒంట్లో ఆశ తప్ప సత్తువ లేదు ఇంట్లో ఆకలి తప్ప మెతుకులు లేవు ఎప్పుడు పోతదో జీవి తెలవదు కన్న పేగుబంధం గుర్తుగా గుర్తుకున్నగా నలుసు కోసం బతుకు నిడుస్తూ పడి బయట పిలగాళ్లకు రేగుపళ్ళు జామపళ్ళు ఇంటికాడ చేసిన అప్పలు అమ్ముతూ ఎల్లదీస్తోంది రాముడు చదువుల మహాసురుకని రాఘవయారు ఎప్పుడూ చెప్తాడు అంగట్ల అరువు తల మీద బరువు అన్నట్టు బతికిడుస్తూ ఎంకవ్వ రాముణ్ణి పనికి పంపకుండా సర్కారు బడిలా చదివిస్తుంది ఆదివారం కావటంతో ఎంకవ్వ ఇంటికాడ అప్ అప్పలు చేస్తుంది ఎవలో బయట ఎంకమ్మమ్మో ఓ ఎంకమ్మమ్మ అని ఆకుండా పిలుస్తున్నాడు ముసలిదానికి వయసు మీద పడ్డది ఈయన పడలేనట్టున్నది అని విసుక్కుంటా తడిక తీసుకొని వచ్చి రాముడికి దెబ్బ తగిలిన సంగతి చెప్పిండు శంకరయ్య గామొత్త చెప్పంగానే ఎంకమ్మకు గుండె చెరువు అయింది దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకొని ఓ కొడుక అని గుండెలు బాదుకుంటా ఏడుపు బజారంతా పరుచుకుంటూ ఆయాసంతో ఉరుక్కుంటా బడిదకపోయింది ఎంకమ్మతోటి శంకరయ్య సుతాబోయిండు ఆడ రాముడు లేడు ఆడి నుంచి ఎవలో పుణ్యాత్ముడు ఎడ్లబండిలా రాముడిని పండబెట్టి ధర్మాస్పత్రికి తీసుకెళ్ళిండు గది తెలిసి లబోధ దిబోమంటున్న ఎంకమ్మను తీసుకుపోయిండు శంకరయ్య ఇక రాముడి తలకాయకి దెబ్బ బలంగా తగిలింది నెత్తురు చానా పోయింది దాంతో మన సోయిలో లేడు బడికాడ మూసిన కండ్లు దెరవలే మనవాణ్ణి చూసి తట్టుకోలేక కుప్పగోలింది గుండెలా బాదుకుంటూ ఎంకమ్మ ఏడిచి ఏడిచి ఆయాసంతో రొప్పుకుంటా కండ్లు దుడుచుకుంటుంది ఆమె నిరుగుండె పడ్డది వయసు గుడినాక బాధల్ని తట్టుకోలేకపోతుంది మాసిన చీర కొంగంతా తడిసి ముద్దయింది మధ్య మధ్యలో భగవంతుడ నా ప్రాణం తీసుకొని నా మనవణ్ణి బతికియమని కంటికి పుట్టెడు ఏడుస్తూ ఉంది బిడ్డ బతికి బయటకు వస్తే ముడుపు కడతానని గుర్తుకొచ్చిన దేవుళ్ళందరికీ మొక్కుతోంది ఎంటొచ్చిన మనుషులు ఒక్కొక్కరిగా నుంచి జారుకున్నారు అంట శంకరం ఒక్కడే మిగిలిండు డాక్టర్ వచ్చిండు అమ్మమ్మ అన్నాడు శంకరయ్య ఆ మాటకు ప్రాణం లేసి వచ్చింది ఎంకమ్మకు సూపు దగ్గరికి పోయింది ఒక్కసారిగా డాక్టర్ కాళ్ళ మీద కూలిపోయింది బోరున తన గోడుతో ఆయన పాదాలను దడిపింది డాక్టరు చలించిపోయిండు ఆయన మనిషే కదా కానీ మెరుపు దీపం అవుతుందా అన్నట్టు ఆ ధర్మాస్పత్రిలో పెద్ద వైద్యం చేయటానికి సౌకర్యాలు లేవా ఏం చేయాలనో శంకరయ్యకు వివరంగా చెప్పిండు ముసలిదానికి వినపడదని శంకరయ్య చొరవ చూపిండు ఆ తర్వాత డాక్టర్ వినపడేటట్టుగా అబ్బకు చెప్పిండు ఈడ ఉన్న పరీక్షలు అన్నీ చేసినా నెత్తురు కారకుండా తలకాయకు పెద్ద కట్టు కూడా కట్టిన వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకుపోకపోతే బిడ్డ ప్రమాణ ప్రాణానికి ప్రమాదం అని చెప్పటంతో రాముడు నటించటే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళిండు శంకరయ్య వద్దంటున్నా వినకుండా అవ్వ ఎంబడొచ్చింది శంకరయ్య ఇరవై ఏళ్ల యువకుడు నాలికి పోతాడు ఉంటే తినాలే లేకపోతే ఎండాలే అతని బతుకు చెట్టు లేని చేను చుట్టం లేని ఊరైనా అందరితో తలలో నాలుక లెక్క ఉంటాడు ప్రేమగా శంకరి అని పిలిస్తే ఏ పనైనా తన పనిలాగే చేస్తాడు పైసా కాశపడ్డాడు మంచి పేరున్నది శంకరయ్య దురదృష్టవంతుడు పుట్టుకలనే తల్లి బాలెంత రోగం వచ్చి పోయింది చక్కని తల్లి పిలగాన్ని వదిలి చిన్నప్పుడే నాయన ఏడనో దేశాలు పట్టకపోయిండు ఆడి నుంచి శంకరికి అమ్మ లెక్క ఎంకమ్మ సొంత బిడ్డల ఆకలికి ఆపతికి ఆదుకునేది అందుకే శంకరయ్యకు ఎంకబ్బ మీద నెనరుంది ఆ పిల్లగాడు బతకకపోతే రెండు ముసలి ప్రాణాలు నిలబడిని తెలుసు ఎట్నైనా సరే ఆ పిల్లగాడిని కాపాడాలని కన్నగళ్ళ వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడు ఏడడిగి చూసినా అప్పు పుడతలే శంకరేఖాడి ఏముందని చూసి అప్పిస్తారు ఎవరైనా ఆడ ఆడ అడిగి కొన్ని పైసలు చేసి ఎంకవ్వక ధైర్యం చెప్పి పిల్లగాడిని పెద్ద ఆసుపత్రిలో పరీక్ష చేసి చేయించిండు ఇక పెద్ద ఆసుపత్రిలో డాక్టరు వైద్య పరీక్షలు చేసిండు తలకాయకి పెద్ద దెబ్బ తగిలి మెదడులో నెత్తురు గడ్డగట్టింది వెంటనే ఆపరేషన్కి లక్ష రూపాయలు తయారు చేసుకోమని చెప్పిండు ఈ వెంకమ్మతో పాటు శంకరయ్య కూడా ఏం చేయాలనో తోచక కాళ్ళు చేతులు ఆడతలేవు ఈ వెంకమ్మ అల్లటం తల్లటం అవుతుంది ఎట్టయినా తన మనవాణ్ణి బతికించమని కళ్ళు కనపడక ఆడికొచ్చేటోళ్ళందరినీ డాక్టర్ అనుకొని కాళ్ళు మొక్కుతుంది కాలం గడిచింది రాముడు చదువు కోసం ఊరు వదిలి పదిహేనేళ్లు దాటింది చదువు అయిపోయి సొంత జిల్లాలోనే ఉద్యోగం వచ్చింది పట్నం నుంచి సొంతూరికి కారులా బయలుదేరిండు ఎమ్మట శంకరన్న ఉన్నాడు ఉద్యోగంలో చేరడానికి ముందు గురువు రాఘవయ్య సార్కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుందామని బయలుదేరిండు ఊరు దగ్గరకు వచ్చింది బడి దాటుతుండగా జ్ఞాపకాలు కదిలాయి అంతలోనే కారు సార్ ఇంటి ముందు ఆగింది రాముడు కంటే ముందే డ్రైవర్ కారు దిగి డోర్ తీసిండు రాముడు వినయంతో కారు దిగి పూలదండ తీసుకుని సంతోషంతో రాఘవేశారి ఇంట్లోకి నడిచిండు పాదాల కింద భూమి కదిలినట్టు అయింది రాముని కంటే ముందే అతని దురదృష్టం రాఘవేశారి ఇంటికాడు ఎదురైంది నేల మీద గడ్డి మీద సారున్నాడు తన అంతా మసక బారిపై అంధకారంలో పడిపోయిండు దుఃఖం గట్టలు దించుకుంది కన్నీటి వరద తన్నుకొస్తాంది గుండె చెరువు అయింది రాఘవయ్య సారు రాత్రి భోజనం చేశాక నిద్రలనే గుండెపోటు వచ్చి కన్ను మూసిండ్రని అక్కడ ఎవరో వివరించి చెప్తారు పెద్ద ఉద్యోగంతో వచ్చి కన్నతండ్రి లాంటి సారును ఇక మీద సుఖంగా చూసుకుందాం అనుకున్న రాముడికి మరోసారి భగవంతుడు అన్యాయం చేసిండు గురువు కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడిచిండు రాముని భుజం దట్టి నిమ్మలబరిచిండు శంకరన్న రాముడు రాఘవయ్య సారుకు కన్న కొడుకులాగా దగ్గరుండి అంత్యక్రియలను పూర్తి చేసిండు సారు ఓ ప్రమాదంలో అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు తనను సొంత బిడ్డలా చూసుకుండు రే అంతా జ్ఞాపకాలతో తనివితేర ఏడుస్తూనే ఉన్నాడు మర్నాడు పొద్దున్నే అవుదామని అనుకుంటుండగానే ఇంట్లో పనిచేసే వెంకయ్య పిలిచి సారు డైరీని తెచ్చిచ్చిండు రాముడు డైరీని ఆత్రంగా చదవ మొదలెట్టిండు నా జీవితంలో గెలిచిన జ్ఞాపకం రాముడు ఏకాకిగున్న నాకు విధిని జయించి ప్రయోజకుడై వస్తున్న రాముడు గెలుపులో నా గెలుపు దాగుంది అని సంతోషంగా రాసుకున్న విషయం చివరి పేజీలో ఉన్నది ముందు పేజీలను తిప్పేస్తున్నప్పుడు అసలు విషయం అర్థమైంది ఈ మధ్య వివిధ కారణాలతో అనాథలైన ముగ్గురు పిల్లలను చేరదీసిండు ఆయన వారి ఆలనా పాలనకు తన పెన్షన్ డబ్బులు లేవని బాధపడుతూ పెన్షన్ డబ్బులు సరిపోక వైద్యాన్ని కూడా వాయిదా వేసుకున్నట్టుగా అందులో రాసుంది తనకు ప్రాణాపాయం ఉందని తెలిసిన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పిల్లల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇచ్చిండు వెంటనే రామునికి గతం గుర్తొచ్చింది ఆ రోజు ఆసుపత్రిలో తలకు దెబ్బ తగిలి ఇంకాసేపట్లో చచ్చిపోయేట్టున్న తనతో పాటు ఏడ్చి ఏడ్చి ఆసుపత్రిలోనే నాయనమ్మ జీ విడిసింది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ముసల్దాని శవంతో ఏం చేయాలో తెల్లవని దిక్కు తోచని స్థితిలో ఉన్న శంకరన్న ఉన్నాడు అదే సమయానికి రోడ్డు ప్రమాదంలో భార్యని బిడ్డలిద్దరినీ గోలిపోయి పుట్టెడు దుఃఖం ఒంటి నిండా గాయాలతో రాగవేశారు అంబులెన్స్లో అదే ఆసుపత్రికి వచ్చిండు అంత బాధలో కూడా ఆడ శంకరయ్యను చూసి సంగత అడిగి తెలుసుకున్నాడు అప్పటికప్పుడు తన ప్రాణాలు కాపాడటానికి డబ్బిచ్చి నేనున్నానని చేరదీసి కన్నబిడ్డలా చూసుకొని వృద్ధిలోకి తెచ్చిండు తన జీవితానికి ఒక విలువనిచ్చి కన్న గురువు గారి ఆఖరి చూపుకి నోచుకొని తన దురదృష్టానికి బాధపడుతూ ఆ డైరీ మొత్తం చదవటం పూర్తి చేసిండు డైరీ తిరగేస్తుంటే కదిలే ప్రతి పేజీల వారు నడిచిన త్యాగపు గుర్తుల అడుగుల జాడున్నది పీట మీద పెట్టిన రాఘవయ్య సారు దండేసున్న ఫోటో ముందు దీపం వెలుగుతుంది ఆ దీపపు కాంతిలా రాఘవయ్య సారు నవ్వుల నిస్వార్థపు అడుగుల ఎలుగులు ఉన్నట్టు అనిపించింది ఆ ఎలుగుల తన చుట్టూ ఉన్న అందరి కర్తవ్యం మనసుల మెదిలింది నాయనమ్మ పెంపకం శంకరయ్య సామాజిక బాధ్యత గురువుకు శిష్యుల ఎదుగుదల మీద ఉన్న గురుతర బాధ్యత ఉద్యోగంలో తన భావి కర్తవ్యాన్ని ప్రబోధించినట్టుగా అనిపించింది ఆ ఎలుగు దారిలో పోవాలని నిశ్చయానికి వచ్చి రాముడు పిల్లల్ని తీసుకొని కర్తవ్య నిష్ఠతో కారెక్కిండు ఈ కథ నవ తెలంగాణ సోపతిలో మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాడు ప్రచురితమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు